తదుపరి తులారాశి తులారాశి ఎందు నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు విశాఖ నక్షత్రము మొదటి మూడు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము రెండుగాను వ్యయము ఎనిమిదిగాను రాజపూజ్యము ఒకటిగాను గాను అవమానము ఐదుగాను కనబడుతున్నది కొంత ఈ సంవత్సరము ఈ రాశివారు అంటే ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభ అశుభ మిశ్రమముగా ఉన్నది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది గురు ప్రాధాన్యమైనటువంటి మాసం అవుతోంది వీరికి ఇది పంచమ దృష్టితోటి గురుడు చూడటం వలనను రాశి రాశ్యాధిపతి ఉన్నటువంటి ఆ ప్రతికూలత వలన ఏం జరుగుతుంది అంటే అధికారులతో మాట్లాడేటప్పుడు నాకు తెలియనిదా అనేటువంటి అహంకారాన్ని కొంచెం మీరు దూరం పెట్టుకోవాలి కొద్దిగా అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఈ సంవత్సరం అంతా ఉండడం చాలా ముఖ్యం ఈ సంవత్సరము మీ ఖర్చు మొత్తముగా చూస్తే ప్రయాణాల వల్లనే ఎక్కువ అవుతుంది మీకు అను అను అనుకోనటువంటి అనూహ్యమైనటువంటి ప్రయాణాలు మీరు చేసే అవకాశం కనబడుతుంది అధికారుల్ని మీ వాగ్వైఖరితోటి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది మీ సంతతి మీ కుటుంబము ఒక పక్కన మీకు దోహదపడుతూ మీకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటాయి ఊహించినటువంటి అధికారంతో ఊహించినటువంటి గుర్తింపుతోటి మీ సంతతి మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తే మీ ప్రవర్తన మీకు మీరుగా చేసుకునేటువంటి ప్రవర్తన మిమ్మల్ని మీ అధికారుల దగ్గర ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం కనబడుతుంది కాబట్టి కొద్దిగా మీ వాగ్వైఖరిని మీకుండేటువంటి అంటే నా మీద నాకు నమ్మకం ఉండడము ఒక లెక్క అయితే నా మీదే నాకు నమ్మకం ఉండడము రెండో విధానం ఆ నా మీదే అనేటువంటిది తగ్గించుకుని ఎదుటి వారిని కూడా మీరు అంగీకరించే స్థాయికి వెళ్ళడం ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు చాలా చాలా ముఖ్యం ఎందుకంటే అధికారుల యొక్క మన్నన లేకుండా ఉద్యోగము ప్రశాంతంగా చేయడం ఎవరికైనా అసా అసాధ్యమే అర్థం చేసుకుని మన యొక్క మంచి మాటలతోటి వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడం చాలా ముఖ్యము రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల ద్వారా ఒక సాను ప్రతికూల వాతావరణం ఎక్కువ అవుతుంది అంటే మిమ్మల్ని అన్ని రకాలుగాను ఇబ్బందులు పెట్టాలి అనుకునేటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువ అవుతారు మీరు ఏ పని చేసినా అందులో లోటుపాట్లు వెతకడమే కాక మిమ్మల్ని ఇరుకున పెట్టి మీరు క్షమాపణ కోరుకోవాల్సినటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా మీరు ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవకాశం ఉన్నది అట్లానే రాహువు కేతువు శని వీరి యొక్క ఈ సంచార ఫలితాల వలన కొద్దిగా మానసికమైనటువంటి ఒక వైక్లభ్యము అంటే ఒక మానసిక నిరుత్సాహము నిర్లిప్తత తర్వాత ఉదర సంబంధమైనటువంటివి కానీ మోకాళ్ళకు సంబంధించినటువంటివి కానీ చిన్నపాటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ సంవత్సరము ముఖ్యంగా ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి నెలకి ఒకరోజైనా శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శనికి దానం ఇవ్వడము కానీ శనికి తైలాభిషేకము కానీ చేసుకోవడము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎక్కడ ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నిర్లక్ష్యం అనేటువంటిది కూడదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది రెండో విషయము ఇక రాహువు కేతువుల యొక్క ప్రతికూలతను మనం దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా మీరు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేసుకుంటూ లేదా గణపతి ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేసుకుంటూ ఈ పరిహారాలు చేయడం వలన ఈ అనుకోనటువంటి శత్రుభయాలు ఏవైతే ఉన్నాయో శత్రువుల నుంచి వచ్చేటువంటి ప్రతికూలతలు ఉన్నాయో రాజకీయ ప్రత్యర్థుల నుంచి మీకు లభించేటువంటి ప్రతికూలతలు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునేటువంటి అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ప్రతి శనివారం అంటే ప్రతి మాసములో ఒక శనివారం నాడు ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ శనికి తైలాభిషేకము కానీ శనికి ప్రదక్షిణలు కానీ చేసుకుని మీ ఆరోగ్యాన్ని మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని లేక మీ వాగ్ వైఖరిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా ఊహించినటువంటి మంచి సత్ఫలితాలతోటి తర్వాత అనూక్ష్యమైనటువంటి మీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయాణాల వల్ల జరిగేటువంటి ఖర్చును కూడా మీరు నియంత్రించుకునేందుకు అవకాశం కనపడుతోంది కాబట్టి ఈ రాశివారు ఈ గ్రహ సంచారం ఏదైతే మనం చర్చ చేసుకున్నామో దీనిని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క ఈ గ్రహ పరిస్థితులను మీకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం మీరు చేయాల్సిందిగా ప్రార్థన ఈ సంవత్సరము విద్యార్థుల విషయంలో మాటకు మీరు కొంచెం జాగ్రత్తగా అధిక శ్రమతో ఉండాల్సిన అవసరం ఉంటుంది కొద్దిగా జ్ఞాపక శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీరు గణపతికి విశేషమైనటువంటి ఆరాధన చేయించండి గణపతి అధర్వ శీర్షంతో మీ పిల్లల పేరు మీద గణపతి ఆలయంలో క్షీరాభిషేకం చేయించడానికి కనీసం నెలలో ఒక బుధవారం అయినా ప్రయత్నం చేయండి వాళ్ళు చక్కటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది ఒక పక్కన మీకు పుత్ర సంతతి వలన మీ సంతతి వలన మీకు విశేషమైనటువంటి అనూఖ్యమైనటువంటి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది ఇంకొక పక్కన వారు చేసేటువంటి ప్రయత్నాలకి మీరు చేసే ఈ పరిహారము దోహదపడి వారిని మరింత ఉత్తమ స్థితిలోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ సంవత్సరము మీరు ఈ జాగ్రత్తలు తీసుకుని మీ యొక్క ఈ జాతక పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులు ఇందాక నేను చెప్పినట్టుగా కొద్దిగా సంయమనాన్ని పాటించండి వ్యాపారస్తులు ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి వెళ్ళండి మీకు పూర్వార్థ ఉత్తరాలలో ఉత్తరార్థాలలో విశేషమైనటువంటి లాభాలు కనపడకపోయినా మీరు నష్టం మాత్రం పోరు కాబట్టి ఏ ప్రయత్నం చేసినా కొంచెం జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఎలాంటి భాగస్వామ్యమైనా మీకు కలిసే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ విధంగా ఈ పరిహారాలని ఆచరిస్తూ దైవబలంతో మీరు మీ కుటుంబము చక్కగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్య శుభ సౌభాగ్యాలతో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీరామన